నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా అతీషి సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో ఆమె ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆయన కోసం పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి తాను వేరే సీట్లో కూర్చుని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన అతీషి, రామాయణంలో రాముడు అరణ్యాలకు వెళ్ళినప్పుడు భరతుడు అయోధ్యను పాలించినట్లే కేజ్రీవాల్ తిరిగి వచ్చే వరకు తాను ఈ 4 నెలల పాటు ఢిల్లీ సీఎంగా పనిచేస్తానని చెప్పారు. కేజ్రీవాల్ ఇమేజ్ను దెబ్బతీయడానికి బీజేపీ చేయని ప్రయత్నం అంటూ లేదని అతీషి విమర్శించారు. వచ్చే 7వ ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అతీషి 5 నెలలు మాత్రమే ఢిల్లీ సీఎంగా ఉండనున్నారు. నేను ఢిల్లీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నాను. అయితే నాకు ప్రస్తుతం రామాయణంలో భరతుడికి ఎదురైన పరిస్థితే ఎదురైంది. రాముడి వనవాస సమయంలో భరతుడు రాజ్యం బాధ్యతలు చేపట్టాల్సి వచ్చినప్పుడు ఆయనకు ఎలాంటి బాధ కలిగిందో ఇప్పుడు నాకు అలాగే బాధగా ఉంది. రాముడి 14 ఏళ్ల వనవాస సమయంలో సింహాసనంపై రాముడి పాదుకలు ఉంచి రాజ్యాన్ని ఏలాడు భరతుడు అంటూ ఆమె గుర్తు చేశారు. వచ్చే 4 నెలలు నేను కూడా అలాగే పరిపాలిస్తాను. అరవింద్ కేజ్రీవాల్ గౌరవం, నైతికతకు ఉదాహరణగా నిలిచారు. గత 2 ఏళ్లుగా బీజేపీ ఆయన ఇమేజ్ను దిగజార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఆయనపై తప్పుడు కేసులు బనాయించి 6 నెలలు జైల్లో ఉంచింది. దీంతో ప్రజలు తిరిగి విశ్వసనీయత పొందే వరకు సీఎం సీట్లో కూర్చొనన్నారు కేజ్రీవాల్. అందుకే రాజీనామా చేశారు అని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఢిల్లీ సీఎం పీఠం అరవింద్ కేజ్రీవాల్ది. ఢిల్లీ ప్రజలు ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రి చేస్తారని ఆశిస్తున్నాను అంటూ ఆమె భరోసా వ్యక్తం చేశారు. అప్పటి వరకు ఈ ఖాళీ కుర్చీ ఈ ఆఫీస్లోనే ఉంటుందని, కేజ్రీవాల్ కోసం ఎదురుచూస్తుందని అతీషి పేర్కొన్నారు. అయితే అతీషి చేసిన పనిని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. ఆమె ఖాళీ కుర్చీని చూపించడం అనేక ప్రశ్నలకు దారితీస్తుందని బీజేపీ ఎంపీ మనోజ్ తివారి విమర్శించారు. దాని అర్థం ఆమె తనను తాను సీఎంగా పరిగణించడం లేదని ఎద్దేవా చేశారు. సీఎంగా ఉండి మరో వ్యక్తిని ముఖ్యమంత్రి అనుకోవడం, ఆ స్థానాన్ని రాజ్యాంగాన్ని అగౌరవపరచడం అని ఆయన మండిపడ్డారు. నేను ఢిల్లీ సీఎంకు లేఖ రాశాను, అయితే ఆ లేఖను ఎవరు చదువుతారు? ఒక సీఎం తాను కీలుబొమ్మ అని ఎలా చెప్పుకోగలరు? వారు ప్రజలు మనోభావాలను దెబ్బతీస్తున్నారు అని మనోజ్ తివారి మండిపడ్డారు. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్డీదేవి, మన్మోహన్, సోనియా మోడల్ లాగా అతీషి కేజ్రీవాల్ ఢిల్లీ ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నట్లు బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి విమర్శించారు. రబ్బర్ స్టాంప్ కీలుబొమ్మ ముఖ్యమంత్రిని సీఎంగా ఎందుకు చేశారని ఢిల్లీ ప్రజలు ప్రశ్నిస్తున్నారని భండారి తెలిపారు. ఢిల్లీ ప్రజలంటే అతీషి కేజ్రీవాల్కు ద్వేషం. వారు ఢిల్లీ ప్రజలకు ఒక తాత్కాలిక సీఎంను ఇవ్వలేకపోయారు, కానీ ఒక కీలుబొమ్మ సీఎంను ఇచ్చారు అని భండారి ధ్వజమెత్తారు. కాగా అతీషితో పాటు పర్యావరణ శాఖ మంత్రిగా గోపాల్ రాయ్, కార్మిక ఎస్సీ ఎస్టీ ఉపాధి భవనాల శాఖ మంత్రిగా ముఖేష్ అహ్లావత్ బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 26-27వ తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. విద్య, రెవెన్యూ, ఆర్థిక, విద్యుత్ సహా 13 మంత్రిత్వ శాఖలు అతీషి వద్ద ఉన్నాయి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్తో కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి. ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయుత చాలా 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 అవసరం. ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు. ఎందుకు అనంటే నా బలం మీరు. మీ అందరి సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది. ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది. ఇంకా అంచెలంచెలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి. సనాతన ధర్మం, దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను. సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి. చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1-5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి. దీంతోపాటు చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేసుకోండి. వీలైనంత షేర్ చేయండి. మీరు ఎన్ని లైకులు చేస్తే మన వీడియో అంత వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్.